గుడ్ న్యూస్, హైదరాబాద్ ఓఆర్ఆర్ కి అతి చేరువలో విల్లాస్, ఏపీఆర్ ప్రాజెక్ట్స్. తన డైలాగులతో తెలంగాణ యాసతో ఎవరు ఈ కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ అని అనుకున్న వాళ్ళందరికి కూడా చెక్ పెట్టేశారు అన్నమాట. ఇన్నేళ్లకు ఆల్రెడీ ఇంటికి వస్తే ఎట్లా మసలు కోరడం ఫోరన్ తెలిసిన బేకార్ గానకు తెలియదు. ఇట్లా మర్యాద లేని వాళ్ళ ఇంట్లో ఉంటే నా ఇజ్జత్ కూడా పోతుంది. లుక్ చాలా బాగుంది ఇది. థ్యాంక్ యూ. ఇది ఒక గెటప్ కాదు, మా డీజే టిల్లు సిద్ధు వాళ్ళ నానా అనిపించింది మాకైతే. వీడు గతం మర్చిపోయి మంచిదైంది. వచ్చిండే సైంటిస్ట్ ఎందుకంటే పెద్ద పెద్ద గుర్తుంచుకునే గతమే కాదు. వేణు జబర్దస్త్ కమెడియన్, అలాంటిది ఇలాంటి సినిమా డైరెక్ట్ చేస్తాను అన్నప్పుడు వేణు జబర్దస్త్ కమెడియన్ అన్న ఈ వయసులో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా లేకపోతే నేను రిటైర్ అయ్యేటప్పుడు నాకు నా బ్యాంక్ బ్యాలెన్స్ గోపాలక్ష్మి గారితో చేసేటప్పుడు కానీ అంటే నేను విన్నాను మీద చేసినప్పుడు అతను ఏమన్నాడంటే రూపలక్ష్మి భుజం మీద చెయ్యి వేయగా పెద్ద దారుణమైన విషయం జరిగింది. నాకు రామ్ చరణ్ గారి గురించి అడిగారు. తిరుగుతానే పేరుంది కానీ అసలు చిట్టెలు ఈ వయసులో వచ్చి మీరు క్యారెక్టర్లు చేసేటప్పుడు ఎవరైనా కానీ ఒక మాట అనేసినా కానీ ఈ ఏజ్లో తీసుకోలేరు కూడా, మరి అలాంటి ఏమైనా సంఘటనలు జరిగాయా? వాళ్ళు చిన్న వాళ్ళ ఇంటి కూడా మనల్ని గౌరవించకపోతే మనసు. నేను అందరినీ గౌరవిస్తాను సార్. ఎవరైనా అగౌరవంగా చూశారు చేశారు మాట్లాడారు అంటే మాత్రం ఒక్కటి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సమయంలో మా అమ్మ నాయన లేకపోవడం. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలే. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ బలగం నారాయణ. అదే మీకు అర్థమైపోయింది కదా, తన డైలాగులతో తెలంగాణ యాసతో ఎవరు ఈ కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ అని అనుకున్న వాళ్ళందరికి కూడా చెక్ పెట్టేశారు అన్నమాట. సో మురళీధర్ గౌడ్ గారితో ఒకసారి మాట్లాడేద్దాం. సో ఇప్పుడు ఏ లుక్లో ఉన్నారో చూస్తే. హాయ్ మురళీధర్ గౌడ్ గారు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఇలా చాలా బాగున్నాను సార్. లుక్ చాలా బాగుంది ఇది. థ్యాంక్ యూ. ఇది ఒక గెటప్. ఇది ఒక గెటప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే బలగం అనే ఒక సినిమాతో అసలుకి ఎవరో తెలియని ఆర్టిస్టులు కూడా ఈరోజు సిల్వర్ స్క్రీన్ మీద ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ గా ఎన్నో అవార్డులు గెలుచుకున్న సినిమాలో మీ అందరికి సన్మానాలు, అవార్డ్స్, రివార్డ్స్. ఎస్ సార్. డబ్బు కన్నా ఎక్కువ వాల్యూ అన్నింటికి మించి ప్రజల లోపల ఒక గుర్తింపు వచ్చింది సార్, ప్రేక్షకుల లోపల. నా వరకు నేను ఫీల్ అవటం ఏంటంటే ఇది నాకు ఒక అద్భుతమైనటువంటి అనుకోని రీతిలో దేవుడిచ్చిన వరం బలగం సినిమా. అంతకుముందు డిజిటల్ చేశాను. డిజిటల్తో ఒక తరం వారిని నేను ఆకర్షించగలిగాను, ఆకట్టుకోగలిగాను. కానీ బలగం సినిమాకి వచ్చేటప్పటికీ తరతరాల వాళ్ళు, అన్ని తరాల వాళ్ళు నన్ను బలగం నారాయణ అని పిలుస్తున్నారు. డిజిటల్ ఫాదర్ ఎలాగో ఉంది నా పేరు, ఇప్పుడు బలగం నారాయణ అని పిలుస్తున్నాను సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ప్రేక్షకులందరికీ కూడా నా కృతజ్ఞత అభివందనాలు మరవలేను. కాదు, మా డిజే టిల్లు సిద్ధు వాళ్ళ నానా అనిపించింది మాకైతే. కంప్లీట్ వేరియేషన్ ఆ సినిమాకి ఈ సినిమాకి. అవును సార్. అసలు ఎక్కడ పోలిక కూడా ఉండదు. అవును సార్. బట్ ఎలా సార్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఎటువంటి స్క్రీన్ ఎక్స్పీరియన్స్ సరిగా లేదు మీకు, అలాంటిది చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు అంటే డైరెక్టర్ ప్రభావం ఎక్కువగా పడిందా లేకపోతే ఆటోమేటిక్గా అంటే వర్కౌట్ చేశారా ఈ క్యారెక్టర్ మీద? లేదు సార్, నేను నా లోపల అలాంటిది ఉన్నా సార్. ఒక ఒక క్యారెక్టర్ చెప్తే, ఒక సిచ్యువేషన్ చెప్తే, ఒక సీన్ చెప్తే అది నాకు ఎందుకు అడాప్ట్ అయిపోతుంది సార్. ఆ విధమైనటువంటి ఒక మూడ్లోకి వచ్చేస్తాను నేను, లేదా మూడ్లోకి వెళ్ళిపోతాను. అది చూసిన వాళ్ళకి అది ఎస్ పర్ఫెక్ట్, ఓకే ఇట్స్ ఓకే అని అంటారు. అలాగ జరుగుతుంది సార్. నాకు నేను ఎక్కడ నటన నేర్చుకోలేదు సార్. నాకు ఎవరు గురువులు లేరు. నేను ఏ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వలేదు, ఏ కోర్సులు చేయలేదు. డైరెక్టర్ గారు ఒక క్యారెక్టర్ ఇచ్చి ఈ సీన్లో మీరు ఈ విధంగా చేయండి సార్ అని చెప్పేసి ఆ విధంగా చేస్తూ వెళ్తున్నాను సార్. అంతే. ఊకో ఆ పిల్లడుకున్న జ్ఞానం కూడా లేదు నీకు చెప్పారు సార్. ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండా అన్నా. ఇప్పుడు మీరు పంచాయతీలో ఉన్నారు. పంచాయతీలో ఉన్నప్పుడు మీ బావమరుదల మీద కోపం చూపిస్తూ గా పోరడుకున్న తెలివి కూడా మీకు లేదురా అని చెప్పేసి అని అనాలి మీరు. అంటే అదే అన్నా నేను, గా పోరడుకున్న తెలివి కూడా మీకు లేదు, నేను ఎందుకు రావాలి పంచాయతీలకు, మళ్ళీ వాళ్ళ ఇంటే నేను ఎట్లా అడుగు పెట్టాలి, ఆ కోపాన్ని ప్రదర్శించాలని చెప్పాడు. ఓకే. అదే నేను మామూలుగా ఆ ఫీల్డ్లోనే వెళ్ళాను సార్. అంతే. చాలా మంది ఆకట్టుకున్నారు డైలాగ్. ఓకే. ఇంకా పోరడుకున్న తెలివి కూడా లేదని. సో నిజంగా బొక్కల కోసం తగాదాలు ఆడుకున్నారా బావ బహుమతులు ఆ రోజుల్లో తెలంగాణలో ఉందా? అదే బొక్కల కోసమనే కాదు సార్,
బుక్కల కోసం అని కాదు కానీ అలగటం అనేది ప్రతి మనిషికి ప్రతి సందర్భంలో జరిగే విషయమే సార్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఒక షూట్లో ఉన్నాం, మనం చెప్పిన టైంకి ఇవాడు ఒక పని చేయకపోతే మన కోపం వస్తుంది కదా. అవును, రిలేషన్ అయితే అలుగుతాము, సర్వెంట్ అయితే మనం కోపడతాం. అరగటం అనేది సహజమే. అరగటం ఎంతవరకు వస్తుంది సార్ అంటే, ఈ మధ్య నేను ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పాను. నేను ఒక అన్న చెల్లెలు 15 సంవత్సరాల క్రితం జరిగిన పెళ్లి సందర్భంలో, ఆ సోదరుడు ఇంట్లో జరిగిన పెళ్లి సందర్భంలో అందరితో ఫోటోలు తీసుకుంటున్న క్రమంలో పొరపాటున ఇతను ఆవిడతో ఫోటో తీసుకోవడం మర్చిపోయాడు సార్. వాంటెడ్ చేసింది కాదు పాపం, అది హడావుడి ఉంటుంది కదా సార్. మనం హడావుడిలో ఉన్నప్పుడు మన కళ్ళ ముందర ఒక మనిషి కనిపించినా కూడా మనం అతన్ని గమనించాం. నేను మొన్న వచ్చినా కదా సార్, మిమ్మల్ని కలిసినట్టు మీరెక్కడ కలిసారు సార్, అదేంటి సార్ మీరు నా పక్కనే ఉన్నారు కదా సార్, నేను మీకు నమస్కారం కూడా చేశాను సార్ అనంటే, కానీ మనకు ఆ ధ్యాస ఉండదు. బై మిస్టేక్ అతను వాంటెడ్ కాదు, బై మిస్టేక్ అతను ఫోటో దిగలేదు సార్. అది 15 సంవత్సరాల పాటు ప్రయాణంలో ఆ ఇద్దరికి రాకపోకలేవు, ఇద్దరికే కాదు ఆ కుటుంబాల మధ్యనే రాకపోకలేవు. అశుభకార్యం ఒకసారి జరిగినప్పుడు వాళ్ళ చెల్లె వాళ్ళ అక్క వారింటో వాళ్ళు వెళ్ళి రావడం జరిగిందే తప్ప మళ్ళీ మాట్లాడుకోవటాలు కానీ కలిసిపోవటాలు కానీ లేవు. ఈవెన్ అశుభం జరిగినప్పుడు కూడా, పైగా వీళ్ళిద్దరు ఉంటున్నది ఎక్కడ అంటే పక్కపక్క వీధుల్లో, వేరే ఊళ్ళలో కూడా కాదు, పక్కపక్క వీధుల్లో. అటువంటి వాళ్ళు మన ఈ బలగం సినిమా చూసి అకస్మాత్తుగా మారిపోయారు సార్. సినిమా చూస్తూ చూస్తూనే వాళ్ళు మొత్తం పొరపచ్చాలని మర్చిపోయి పైన పడి ఏడ్చేసుకున్నారు ఒకరికొకరు. అటువంటి అరగటాలు జరుగుతుంటాయి సార్, చిన్న చిన్న విషయాలు కూడా జరుగుతుంటాయి. బట్ బలగంలో ఉంది కూడా మొత్తం ప్యాడింగ్ అంతా కొత్త వాళ్ళే, ఒకళ్ళిద్దరు తప్ప, ప్రియదర్శి తప్ప, ఇంకొకళ్ళు తప్ప, అందరూ కొత్త వాళ్ళే. బట్ స్క్రీన్ మీద కనిపించేది ఒకలాగా ఉంటుంది, ఆఫ్ స్క్రీన్ ఇంకోలాగా ఉండాలి. బట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండాలి అంటే ఇన్వాల్వ్ అయిపోవాలి క్యారెక్టర్లో. భార్య అంటే భార్యలాగే ఇమిడిపోవాలి, భర్త అంటే భర్తలాగే ఇమిడిపోవాలి, ఎలాంటి సీన్ అయినా కానీ పండించగలగాలి. బట్ కొంతమందికి కొత్తగా స్క్రీన్ మీద కనిపించే ముందు కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి. నా మీద చేయేస్తారేమో, నన్ను కౌగిలించుకుంటారేమో, ఎన్ని సీన్స్ మనం చేయలేము ఎట్లా, ఎన్ని ఉంటాయి. అలా మీకు ఏదన్నా ఎక్స్పీరియన్స్ జరిగిందా రూపలక్ష్మి గారితో చేసేటప్పుడు కానీ? నేను విన్నాను మీద చేసినప్పుడు, ఎక్కడో నేను విన్నాను, చూశాను కూడా కౌంటర్ అంటే ఆమె అన్నారని మీరు చూసారు. ఇవన్నీ కాంట్రవర్షియల్, వీళ్ళు కామెంట్స్ చేస్తున్నారు సార్. ఓకే, మనం ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో దానికి ఒక హెడ్డింగ్ పెడతారు వాళ్ళు, ఆ హెడ్డింగ్ పెడితే వాళ్ళు చూస్తారని చెప్పేసి నేను చదువుతారని చెప్పేసి నాకు తర్వాత తెలిసింది. ఎస్, ఓకే. అతను ఏమన్నాడంటే రూపలక్ష్మి భుజం మీద చెయ్యి వేయగానే అని అక్కడ ఆపేశాడు. ఎవరికైనా కుతూహలం కలుగుతుంది, నొక్కారని మరి ఇట్స్ ఫ్యాక్ట్. అవును, ఇంకోటి సార్, ఇవన్నీ సరే చిన్న విషయాలు కానీ ఒక పెద్ద దారుణమైన విషయం జరిగింది నా విషయంలో. ఒకరోజు ఒక ఇంటర్వ్యూలో ఇలాగే చెప్తున్నాను సార్, మీరు అవేంటి మన ర్యాపిడ్ క్వశ్చన్స్ అంటారా? అవును, ర్యాపిడ్ ఫైర్. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ సార్, ఒక 5 క్వశ్చన్లు వేస్తాను, వాటికి మీరు టకటక జవాబులు చెప్పాలి అన్నారు. సో ర్యాపిడ్ ఫైర్లో చిక్కుపోయిందను. చిరంజీవి గారి గురించి అడిగారు. చిరంజీవి గారి గురించి అంటే శ్రమజీవి, చిరంజీవి గారు చాలా కష్టపడి పైకి వచ్చారని చెప్పాను. అదే తంతులో ఒక 2-3 ప్రశ్నలు వేసిన తర్వాత రామ్ చరణ్ గారి గురించి అడిగారు. ఓకే, రామ్ చరణ్ గారి గురించి అడుగుతుంటే నేను చెప్పబోయే ముందు ఒక ఫ్యాక్ట్ చెప్పాలి అని, గతంలో ఆయన ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన మీద ఉన్నటువంటి ఒపీనియన్ నేను చెప్పాను, పబ్లిక్ ఒపీనియనే. మా ఆఫీస్లో జరిగిన ఒక చిన్న సంఘటన. ఏం చెప్పారు? ఆవిడ ఏం చెప్పిందంటే, మా కొలీగ్ ఒక ఆవిడ సినిమాకి వెళ్ళింది ఫస్ట్ డేనే, ఫస్ట్ షోనే, చిరంజీవి గారి మీద అభిమానంతో రామ్ చరణ్ గారు కూడా ఆమె అతన్ని కూడా అదే రేంజ్లో ఊహించుకొని ఆమె సినిమాకి వెళ్ళింది. సినిమాకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత నేను అడిగాను, మేడం ఎలా ఉందని, బాగలేదు సార్, చిరుతానే పేరుంది కానీ అసలు చిట్టెలకలాగా ఉండలేడు అతను అన్నది ఆవిడ. అదే మరి చెప్పాలి కదండి ఆవిడ అన్న మాటే. అటువంటి రామ్ చరణ్ గారు ఆ రోజున చిట్టెలకలాగా కూడా లేడని అనిపించుకున్న రామ్ చరణ్ గారు కష్టపడి సాధన చేసి ఎన్నో రకాల శ్రమపడి ఈ రోజున ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయాడు అని చెప్పారండి. అవన్నీ కట్ చేసేశారు. హెడ్డింగ్ ఏమని పెట్టారు అంటే బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్ రామ్ చరణ్ మీద సంచలన వ్యాఖ్యలు అని పెట్టేశారు. పెట్టేసి అది ఒకటి, రూపలక్ష్మిది కూడా, అది కూడా సరే. రూపలక్ష్మి అంటే మాకు అండర్స్టాండ్ అయిపోతుంది, అది పెద్ద విషయం కాదు. కానీ ఈ విషయం పెద్ద అని తెలిస్తే రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్తే ఎంత బాగుంటుంది, ఎంత ఇబ్బంది కదా సార్. ఇప్పుడే వస్తున్న బాలనటుడు మీరు కూడా, బాలనటుడిని అది కలవరపడ్డా నేను. ఒక నాకు ఒకతను ఫోన్ చేశాడు, ఏటి మురళి నువ్వు ఇట్లా మాట్లాడవు, ఇటు చేపడు, కరెక్ట్ కాదు కదా ఇవన్నీ అంటే. అంతటికి నా వెనకాల ఉన్న ఒక ఫ్రెండ్ ఉండి, అనే మీరేం కంగారు పడకండి, మీరు పరేషన్ కాకండి, ఆ మాటకు వస్తే ఇవన్నీ మామూలే, వాళ్ళు క్యాప్షన్స్ అట్లా పెడుతుంటారు సంచలనం అని చెప్పేసి అని ఆ మాట కోసం మీకు చిరంజీవి గారికి కూడా ఇటువంటి విషయాలు
అనుభవమే కాబట్టి పట్టించుకోరు, నువ్వేం వీలు కాగా అన్నారు. అప్పుడు కానీ నాకు కొంచెం తృప్తి కలదు సార్. సినిమా ఇండస్ట్రీ కొత్త, మనకి ఇప్పుడే కదా ఒకటే సినిమా కదా మనం, ఒక సినిమా డీజేటీలు, రెండో సినిమా బలగం. ఓకే, ఇతను ఈ విధంగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను 100% అందరికీ గౌరవం ఇస్తాను సార్. మనం ఎంత సార్ నీటి బిందువు కూడా కాదు నేను. అటువంటిది నేను ఐ రెస్పెక్ట్ ఆల్ సార్. మీరు సినిమా మీద చాలా ప్రేమ, యాక్టింగ్ చేయాలనే ఇష్టం, ఇవన్నీ ఉన్నాయి. బట్ బాగా లేట్ వయసులో వచ్చేసారు. ఇప్పుడు ఎలా ఉందంటే చాలా ఫాస్ట్ మూవింగ్ కల్చర్ అయిపోయింది. ఎస్, పెద్దవాళ్ళకు కూడా గౌరవం పెద్దగా ఇవ్వరు. హాయ్ చెప్తారు వాళ్ళకే అంతంత మాత్రం రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు. ఈ వయసులో వచ్చి మీరు క్యారెక్టర్లు చేసేటప్పుడు ఎవరైనా కానీ చూసి చూడక, లేకపోతే ఫ్లోలో ఒక మాట అనేసినా కానీ తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఏజ్లో తీసుకోలేరు కూడా. మరి అలాంటి ఏమైనా సంఘటనలు జరిగాయా వచ్చిన కానీ? అలాంటి సంఘటనలు ఏం జరగలేదు. కానీ నాకు నా వయసు ఉంది కదా, నా అనుభవం ఉంది కదా, వీటిని అన్నింటినీ నేను సబ్సైడ్ చేసుకోవాలి. నేను కూడా తొందరపడితే ఎట్లాగా, నేను కూడా ఆవేశపడితే ఎట్లాగా. కల్చర్ అలా మారిపోయింది, కాలం అలా మారిపోయింది. కాబట్టి మనం అనిపించింది మీకు కొంత ఫాస్ట్ ఉంది, తెలుస్తుంది కదా సార్. మనం నమస్కారం చేస్తే కూడా ప్రతి నమస్కారం రాకపోతే, వాళ్ళు చిన్నవాళ్ళు అయ్యింటి కూడా మనల్ని గౌరవించకపోతే మనసుకు తెలుస్తుంది నవ్వాలి కదా మనం. ఓకే, నవ్వి చెప్పాలి. ఓకే, అది మనకు అవకాశం రావటం ఇంపార్టెంట్. నా పని ఏమిటో, నేనేమిటో, అంతవరకే నా మైండ్ ఉంటుంది. ఇంత ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే, నటన అంటే అంత పిచ్చి, ఇన్ని సంవత్సరాలు దాన్ని లోపల పెట్టుకొని చంపేసి ఈ వయసులో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా, లేకపోతే ఫ్యామిలీ వద్దనా, ఏంటి సార్ అంత అంటే ఇంతకాలం చేయకపోవడానికి కారణం అంటున్నారా? అంతే సార్, డబ్బు లేక. నేను ఇక్కడ ఉండాలి అని చెప్పేసి అంటే నా కుటుంబాన్ని పోషించుకునే స్తోమత నాకు ఉండాలి కదా. ఇక్కడ మనం ఎలా ఉంటామో చెప్పలేం కదా సార్. మనం ఎంత కష్టపడ్డా కూడా మనం అనుకున్న అవకాశాలు మనకు వస్తాయో రావో తెలీదు. మనకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమత మనం చేకూర్చుకోగలమో లేదో తెలియదు. అక్కడ నాకు సెక్యూరిటీ ఉంది, కోరిక అనేది ఎప్పుడైనా తీర్చుకోవాలి. ఏం చేసేవాళ్ళు బిఫోర్? మీరు నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏపీఎస్ఈబి, నేను అపాయింట్ అయినప్పుడు ఏపీఎస్ఈబి ఉండేది. ఓకే, ఇప్పుడు టీఎస్ఎస్పీడీసీ అయింది. మన హైదరాబాద్లోనే మింట్ కాంపౌండ్లోనే నేను జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ క్యాడర్లో రిటైర్ అయ్యాను ఎలక్ట్రిసిటీ బోర్డులో. ఓకే, 27 ఇయర్స్ 3 మంత్స్ పనిచేశాను నేను. నేను పనిచేసిన ప్లేసెస్ ఒకటి వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలో, ఇప్పుడు వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్స్ అది. అక్కడ ఒక 17 ఇయర్స్ పనిచేశాను. హైదరాబాద్లో 10 ఇయర్స్ పనిచేశాను. ఆ విధంగా 27 ఇయర్స్ 3 ఇయర్స్ 3 మంత్స్ పనిచేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత నాకు వర్క్ చేయడం అంటే చాలా ఇష్టం సార్. నాకు ఈ రిటైర్మెంట్కు ముందు నేను నా సర్వీస్లో, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా నా ఎంటైర్ సర్వీస్లో 27 ఇయర్స్ 3 మంత్స్ సర్వీస్లో నాకు ఏ రిమార్క్ లేదు. నేను హార్డ్ వర్కర్ని. నా అదృష్టం ఏంటంటే నాకు ఎప్పుడు దొరికినా కూడా ఓవర్లోడ్ సీట్లు దొరికేవి. అంటే నాకు ఆ సీటుకు ఉన్నటువంటి కెపాసిటీని మించినటువంటి సీట్లు నాకు దొరికేవి. నేను వాటిని హ్యాపీగా చేసుకునేవాడిని. నాకు వర్క్ ఎంత ఎక్కువ ఉంటే నేను అంత యాక్టివేట్ అవుతాను, అంత ప్లెజెంట్గా ఉంటుంది నాకు. కాబట్టి నాకు వర్క్ చేయడం బాగా ఇష్టం. రిటైర్మెంట్ అయిన తర్వాత నేను అనుకున్నాను, అప్పుడు ఓ నటుడికి ఏజ్ లిమిట్ లేదు, ఎల్లలు లేవు, ఏదో ఒక పాత్రకు మనం ఖచ్చితంగా సూట్ అవుతాం. కాబట్టి నేను నటుడిని అనే ఫీలింగ్ నాకున్నది కాబట్టి, నేను నటుడిగా గొప్పగా రాణించగలిగినటువంటి నమ్మకం నాకున్నది కాబట్టి సీరియల్స్లో చేసుకుంటూ వచ్చాను సార్. అసలు నాకు సినిమాల మీద ఆశ కూడా లేదు, ఆలోచన ఉంది కానీ ఆశ లేదు నాకు. ఎందుకంటే ఎవరు లేని ఫీల్డ్లో మనం, అది పెద్ద మహాసముద్రంలో మనం ఎక్కడ కాలు పెడతాం కాదులే అని చెప్పేసి సీరియల్స్ వైపు వెళ్ళిన, సీరియల్స్లో చేసుకుంటున్న క్రమంలో ఒకరిద్దరు దర్శకులు నాకు బాగా గైడ్ చేశారు, సజెస్ట్ చేశారు, నన్ను బాగా మెచ్చుకుని, ఐ మీన్ బాగా నన్ను అభిమానించేవాళ్ళు వాళ్ళు, నేను బాగా చేస్తానని వాళ్ళకు నమ్మకం. ఒక్కొక్క సీరియల్లో ఒక్కొక్కసారి 4-5 పాత్రలు కూడా ఇచ్చేవారు, 2 మంత్స్ గ్యాప్ 3 మంత్స్ గ్యాప్ ఇచ్చేసి. వాళ్ళు చెప్పిన సజెషన్ ఏమిటంటే, సార్ మీరు బాగా చేస్తున్నారు, మీరు సినిమాలో ట్రై చేసుకోండి, మీ ఏజ్ గ్రూప్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, మంచి బ్యానర్లో చేసుకుంటూ ఇటు సీరియల్స్ చేసుకోండి, అటు సినిమాలు చేసుకోండి, మీకు ఫ్యూచర్ ఉండే అవకాశం మాకు అనిపిస్తున్నా సార్ అని చెప్పడం వల్ల అప్పుడు నేను సినిమాల వైపు వచ్చాను. నేను రిటైర్ అయింది 2012 జనవరిలో. ఒక 5 ఇయర్స్ సీరియల్స్లో పనిచేసిన తర్వాత సినిమాల వైపు వచ్చాను. 2016-17 ఆ ప్రాంతంలో వచ్చాను. వచ్చి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ పనిచేశాను. ఇందులోకే ఇది కరోనా అనేది కొంచెం వచ్చింది. ఆ తర్వాత నాకు ఈ డీజేటీలు, నెక్స్ట్ బలగం.